హాయ్ ఫ్రెండ్స్, టుడే సండే కదా. సో మేము ఇంటి దగ్గర ఉండి ఏం చేద్దామని చెప్పేసి అలా వెహికల్లో తోట దగ్గర వెళ్ళడం జరిగింది. అదే అండి మా అరటి పంట. అక్కడ ఉన్నది మా తమ్ముడు, ఆయనే మొత్తం దానికంతా వ్యవసాయం అంతా పండించేది. అక్కడ ఉన్నది మా పిన్ని. సో చెప్తూ ఉన్నారన్నమాట నాకు, అక్కడ చూడు ఎంత బాగా వచ్చిందో అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు మా తమ్ముడు. బాగున్నాయా? ఇక 1 వీక్లో అలా అయిపోతుంది, హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. మాకైతే చూసండి చాలా హ్యాపీగా అనిపించిందండి. అనుకుంటాం కదా ఊరికే డబ్బులు ఇట్లా వస్తాయని చెప్పి, ఎంత కష్టపడితే అంత వచ్చిందన్నమాట పంట. 1 సంవత్సరం పడుతుంది అది పండించడానికి. ఎలా ఉంది చూడండి, అలా పక్కకి వెళ్తే ఇంకా మా మామ వాళ్ళది పక్కన తోట, అది చీనీ పంట, అది కూడా చూసేసి వచ్చాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. వచ్చేదారిలో ఇంకా చాలా తోటగా అయితే చూసుకొని వచ్చాము. ఇప్పుడు దూరం నుంచి చూస్తే అట్లా అనిపిస్తుంది తోట. బాగుందా ఫ్రెండ్స్? అలా తోట మొత్తం తిరిగాము. ఈరోజు అయితే అలా స్టార్ట్ అయింది మాకు సండే మొత్తం వచ్చేసి. మా పిన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. అయితే మళ్ళీ ఇంటికి వచ్చే దారిలో అక్కడ కూరగాయల చెట్టు కనిపించింది అన్నమాట. మా సైడ్ వాటిని సొరకాయలు అంటారు. వాటితో వంట చేసుకుంటాం మేము. అయితే అవి ఇంటికి తీసుకెళ్ళామని చెప్పేసి నేను మా పిన్ని అవి తీసుకోవడం జరిగిందనమాట. ఎక్కువేం లేవు ఫ్రెండ్స్, 3 ఉన్నాయి అంతే. వాటిని తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఓకేనా? ఇదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.